నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మేడం, పిల్లల యొక్క భవిష్యత్తు కానీ పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ ఎక్కువగా పేరెంట్సే కేర్ తీసుకోవాలి. సో వాళ్ళని బట్టి ఏదైనా ఉంటుంది అంటారు. మనం ఇంతకుముందు గేమ్ అడిక్షన్ గురించి ఒక వీడియో చేసినప్పుడు కూడా ఫస్ట్ పేరెంట్స్ చెక్ చేసుకోవాలి ఉష అని కూడా మీరు అన్నారు. సో ఆ విషయానికి వస్తే, టీనేజ్ పిల్లల విషయానికి వస్తే, వాళ్ళు పక్కదారి పడుతున్నారు, లేంటే మధ్యానికి బానిసలు అవుతున్నారు, లేకపోతే అట్రాక్షన్స్ అని లవ్ అని ఇట్లా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ట్రాక్ తప్పింది అని పేరెంట్స్ ఏ లక్షణాలను బట్టి గుర్తించవచ్చు అంటారు? అసలు ఏ సూచనలు బట్టి అర్థం చేసుకోవచ్చు అంటారు? అసలు పేరెంట్స్కి, టీనేజర్స్ ఉన్న పేరెంట్స్కి కొంచెం టఫే అవుతుంది ఉష లైఫ్ ఎంత లేదన్నా. దట్టు ఇప్పటి టీనేజ్ పిల్లలకి ఏంటంటే ఎక్కువ డిస్ట్రాక్షన్స్ అవి ఉన్నాయి కంపారిటివ్లీ పాతకాలంతో పోలిస్తే, అంటే గ్యాడ్జెట్స్ అని కానీ ఇదని కానీ ఇవన్నీ. సో అందుకని మామూలుగా కూడా ఏంటంటే చదువుకోవాల్సిన వయసులో ఫోనులు చూస్తున్నారు, ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ ఫీలింగ్. ఇక్కడ సరే అది పక్కన పెడితే పిల్లలు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారేమో అనే డౌట్స్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే నార్మల్గానే టీనేజ్ బిహేవియర్ కొంచెం తేడాగా ఉంటుంది. అంటే వాళ్ళు అంటే ప్రతిదానికంటే అన్నీ మాకు తెలుసు అంటాం, చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు అనుకున్నదే చేయటం, ఇలాంటివి సహజంగానే ఉంటాయి. అంటే చెప్పకుండా క్లాస్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్తాం, ఇలాంటివి కొన్ని సహజంగా ఉంటాయి. బట్ ఒక లిమిట్ దాటి మరీ రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు అని అంటే గమనించటానికి కొన్ని సుమారుగా మనం చెప్పుకోవచ్చు. ఎలాంటివంటే ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అంటే అప్పటిదాకా గలగల కబుర్లు చెప్పే బాబు కానీ పాప కానీ ఎక్కువ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, అట్లాగే పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు సూటిగా కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోవటం, ఆ ఫ్రీనెస్ అనేది తగ్గుతుంది వాళ్ళల్లో. ఎక్కువ గదిలో ఉండటానికే ఇష్టపడటం, వాళ్ళ ఫోన్లో వాళ్ళ ప్రపంచం ఏదో అన్నట్టుగా ఉండటం, బయటికి వెళ్ళటం, వెంటనే ఏదన్నా పెట్టింది తినటం, ఒక్కొక్కసారి ఆ తినేది కూడా రూమ్లోకే తీసుకెళ్ళిపోయి తింటానంటాం. ఇలాంటి అంటే ఏంటి, బాగా ఐసోలేటెడ్గా ఉండటానికి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అది ఒకటి, టూ మచ్ అయితే కనుక మనం ఆలోచించాలి. ఇంకోటి మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే చక్కగా నార్మల్గా ఫ్రెండ్లీగా జోవియల్గా ప్రశాంతంగా ఉండే వాళ్ళు కూడా సడన్గా మూడ్ స్వింగ్స్, ప్రతిదానికి చిరాకు పట్టడం, లేకపోతే కొంచెంసేపు బాగుంటాం మళ్ళీ అంతలోనే విసుగు చెందటం, ఇట్లాంటి మూడ్ స్వింగ్స్ కూడా వాళ్ళల్లో మరీ ఎక్కువగా కనిపిస్తుంటే అది ఒకటి చూసుకోవాలి మనం. అలాగే ఏంటంటే ఈ డబ్బులు ఎక్కువ అడగటం, ఫ్రెండ్ బర్త్డే అనో గిఫ్ట్ కొని పెట్టాలనో ఏదో ఒక వంక పెట్టి మొత్తం మీద ఖర్చులు పెరగటం అనేది కూడా ఒకటి చూసుకోవాలి. అంటే వాళ్ళు ఏదన్నా దేనికి ఏమన్నా అంటే పొరపాటున డ్రగ్స్కి వాడుతున్నారా అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో అది కానీ ఆల్కహాల్ సబ్స్టెన్స్ అబ్యూస్కి ఏమన్నా అలవాటు పడ్డారా అనేది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మామూలుగా కూడా చదువుల్లో ఇదివరకు బాగా చక్కగా ఉండి అంటే పలానా ఒక రేంజ్లో ఉండేవాళ్ళు ఆ రేంజ్ కంటే కిందకి పడిపోవటం, అంటే అంతకుముందు 80% 90% ఎంతో కొంత వచ్చేవాళ్ళు ఇప్పుడు 80-90 వచ్చేవాళ్ళు 60-50 పడిపోవటం, అంతకుముందు 60 వచ్చేవాళ్ళు 30-40 పడిపోవటం, అంటే అకాడమిక్గా తక్కువైపోతారన్నమాట. సో కాన్సన్ట్రేషన్ ఉండకపోవటం, చదువు మీద శ్రద్ధ లేకపోవటం, ఇలాంటిది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లాంటి ఇంకొకటి, కొన్నిసార్లు ఏది కూడా అంటే ఇదివరకు చక్కగా వచ్చి షేర్ చేసుకుని మాట్లాడి కలిసి భోజనం చేస్తూ ఇట్లాంటి ఏదన్నా ఉంటే ఇబ్బందులు అవి ఏమన్నా చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు అంత చెప్పకపోవటం, వాళ్ళ ప్రపంచం వాళ్ళదన్నట్టు ఉండటం, ఇట్లాంటివి మనం చూడొచ్చు. అలాగే టైర్డ్గా అయిపోవటం, డల్గా అయిపోవటం మనిషి. ఉత్సాహంగా టీనేజ్ అంటే మామూలుగా అయితే ఉత్సాహంతో తుళ్ళుతూ గెంతుతూ ఉంటారు కదా, అది కొంచెం తగ్గటం, ఇట్లాంటివి ప్లస్ ప్రతిదీ అంటే ఏదో మనం గబుక్కున ఏదన్నా వెళ్తే తత్తరపట్టం, అంటే మనల్ని పేరెంట్స్ని చూసి కానీ ఎవరినన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించాలి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాలి.
కొన్ని సందర్భాల్లో ఏంటంటే మేడం, మొబైల్ ఇవ్వమంటే కూడా ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు పేరెంట్స్కి. ఎప్పుడైనా వాళ్ళ మొబైల్తో అది కనెక్ట్ అవ్వలేదు ఆ ప్రాసెస్లో, కొన్నిసార్లు మొబైల్ అడిగినా ఇవ్వకపోతూ ఉంటారు. సో ఇది కూడా ఆ రీజన్ కింద ఏమైనా తీసుకోవచ్చు అంటారా పేరెంట్స్? అంటే ఇది అన్నిసార్లు అంటే పిల్లలు రాంగ్ ట్రాక్లో ఉండటం వల్లే ఫోన్ ఇవ్వట్లేదు పేరెంట్స్కి అనేది కాదు ఉష. ఎందుకంటే టీనేజ్లో ఉండే వాళ్ళ ఇదికి వాళ్ళకి ప్రైవసీ అవసరం. ఇవాళ రేపు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవ్వరికి పాస్వర్డ్ కానీ ఆ ప్యాటర్న్స్ కానీ ఎవ్వరికి చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఆ ఫ్రెండ్లీ టాక్స్ కూడా వాళ్ళ పర్సనల్గా ఉంటాయి కాబట్టి అది పేరెంట్స్కి ఇవ్వకపోవటం అనేది అంటే కామన్. దాన్ని బట్టి సైడ్ ట్రాక్లో ఉన్నారా అనేది చెప్పలేం, కానీ ఆ ఏజ్లో పేరెంట్స్కి ఫోన్ ఇవ్వకపోవటం, పాస్వర్డ్స్ పెట్టుకోవటం అనేది కామన్. సో ఒకవేళ ఇవన్నీ వాళ్ళ పిల్లల్లో కనుక వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? అసలు పేరెంట్స్ మరి వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఏ విధంగా వాళ్ళని రైట్ డైరెక్షన్లో పెట్టచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేరెంట్స్ ఇరిటేట్ అయిపోవటము, అదేంటి నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అది ఇది అని చెప్పి అరవటం, అవి కంట్రోల్ చేసుకోగలగాలి. డెఫినెట్గా కష్టమైనా సరే ఫస్ట్ రియాక్షన్ అదే ఉంటుంది, ఏదన్నా తెలిసిన వెంటనే దానికి సంబంధించిన కోపంగా అరవటం లేకపోతే కోప్పటం ఇలాంటివే ఉంటాయి. టీనేజర్స్తో ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులుగా అరిచి కోప్పడి ఏమీ సాధించలేము, వాళ్ళలో మార్పు అనేది ఈషన్ మాత్రం కూడా తీసుకురాలేము. ఏది చేసినా ఓర్పుగా ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడటం, అసలు ఏం జరుగుతుంది అని కనుక్కోవటం, అది కూడా ఏదో ఎంక్వైరీ చేసినట్టు ఏదో ఆరాలు తీసినట్టు కాకుండా ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయటానికి, అదేదో ప్రొసీజర్ లాగా కాకుండా క్యాజువల్గా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటానికి, అసలు అంటే మార్కులు ఏంటి మరి కొంచెం తక్కువ వచ్చినాయి, ఏదన్నా సబ్జెక్ట్ అర్థం కాలేదా, అసలు మరి ఎట్లా మళ్ళీ ఇదవుతుంది, ఏమన్నా అంటే ఇబ్బంది పడుతున్నావా చెప్పు, మేము నీకు సపోర్టింగ్గా ఉంటాము, ఇట్లా ఎంతసేపు ప్రేమతోనో లాలనగానో అమ్మ బుజ్జి అంటానో అట్లా తీసుకురావాల్సిందే తప్పితే మార్పు అనేది. కోప్పడి కానీ లేకపోతే అంటే గంటల గంటల క్లాసులు బీకటం వల్ల కానీ, మా అప్పుడు ఇలా లేదు మీ జనరేషన్ ఇంతే ఇట్లా అని దెప్పటాలు కానీ ఇవేమీ వర్కౌట్ అవ్వవు. ఓకే, ఎంతసేపు ఫ్రెండ్లీగా ఉండటం, ఏంటో నెమ్మదిగా కనుక్కోవటం, నీకు మేమున్నామనే భరోసా ఇవ్వటం, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఏదన్నా సబ్స్టెన్స్ అబ్యూజులు చేస్తున్నా కానీ లేదంటే లవ్ ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి షేర్ చేసుకుని ఎప్పుడోకప్పుడు నీకు మేమున్నాము, మేమే నీ ఫస్ట్ వెల్ విషర్స్ అనేది మన మాటల ద్వారా బిహేవియర్ ద్వారా వాళ్ళకి కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళు కన్విన్స్ అయితే డెఫినెట్గా వాళ్ళని ఏమి ఇబ్బంది పెడుతుందో వాళ్ళు అది మనతో షేర్ చేసుకుంటారు పేరెంట్స్తో. ఇంకొకటి ఏమన్నా సైడ్ ట్రాక్లు తప్పుతా ఉండతుంటే కూడా మళ్ళీ అరే ఇంత మంచి పేరెంట్స్, ఇంత మనకు సపోర్టివ్గా ఉన్న పేరెంట్స్ని మనం ఇది చేస్తున్నావా మోసం చేస్తున్నావా అనే గిల్టీ కాన్షియస్ కూడా వాళ్ళల్లో బయలుదేరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే సైకాలజిస్టుల దగ్గరికి యాక్చువల్గా పేరెంట్స్ అప్పుడప్పుడు వాళ్ళకి సంబంధించి ఏం చేయాలో అర్థం కాదు, కొంతమంది డెసిషన్స్ అనేది ఇమీడియట్గా తీసుకుని యాక్షన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు చాలామంది అడ్వైస్ చేస్తూ ఉంటారు, వెళ్ళి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి సూచనలు అనే సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు, మనం అక్కడ తీసుకుంటే మంచిదని. బట్ కొంతమంది కొట్టి పారేస్తూ ఉంటారు, దానివల్ల ఎక్కువ నష్టం పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. అవును, ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసులో కూడా వీళ్ళు ఏదన్నా గమనించి పిల్లలకి ఇంకా అంటే మనం చెప్తే కంటే కూడా ఇంకెవరన్నా కౌన్సిలర్తో చెప్పిస్తే ఇంకా బెటరు, అంటే కొంతమంది ఒక పేరెంట్స్ చెప్తే మారి రేంజ్లో కాకుండా కొంచెం ఎక్స్ట్రీమ్గా ఆల్రెడీ వెళ్ళే అవకాశం వెళ్ళి ఉంటే కనుక వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్తో పాటు ఒక కౌన్సిలర్ సపోర్ట్ కూడా ఉంటే ఏంటంటే వాళ్ళు త్వరగా ఏ దాంట్లో అయితే ఉన్నారో అందులోంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. యాంగ్జైటీలు కానీ డిప్రెషన్ కానీ సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ ఏదైనా లవ్ బ్రేకప్ డిప్రెషన్ కానీ ఏదైనా సరే దానిలోంచి త్వరగా అంటే ఏంటంటే పేరెంట్స్కి కూడా ఒక ప్రొసీజర్ కూడా తెలుస్తుంది ఎట్లా వాళ్ళని బయటికి తీసుకురావాలి అనేది. అట్ ద సేమ్ టైం ఒక సిస్టమాటిక్ థెరపీస్ ద్వారా ఏంటంటే అంటే మాటల ద్వారా వాళ్ళని త్వరగా అందులోంచి బయటపడేయచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదా, ఎవరైనా సరే ఇట్లా టీనేజ్ పిల్లలకి సంబంధించి లేకపోతే మీ పిల్లలకు సంబంధించిన ఏ విషయాలైనా సరే కొన్ని సందర్భాల్లో ఇది మనకి నచ్చలేదు లేదంటే వాళ్ళ లైఫ్కి ఎఫెక్ట్ ఇదంతా సెట్ అవ్వదు అనిపించినప్పుడు, మీరు చెప్పినప్పుడు అది వినకపోయినా, లేదంటే మీరు ఎలా సజెస్ట్ చేయాలో మీకు అర్థం కాకపోయినా విజయ పెద్దన మేడంని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు టీనేజ్ పిల్లలకి కాకుండా ఆ పైపోయిన పిల్లలకి ఎవరికైతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ఎంత ఇంపార్టెంటో కొన్ని ఎపిసోడ్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. అలా ప్రీ మ్యారిటల్కి పంపించాలనుకున్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది లైవ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే విజయ పెద్దన మేడం షోలో ఒకసారి డైరెక్ట్గా మేము కూర్చొని మాట్లాడాలి, మా సమస్యలకి మీ యొక్క వేదిక ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నామని ఎవరు అనుకున్నా సరే దాని డీటెయిల్స్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.